రావు గారు ఇప్పుడు మొన్న రీసెంట్గా ఓకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఎలా అయితే తీసుకున్నామో రీసెంట్గా సాయిధరం తేజ్ గారిది కూడా మన జరిగింది యాక్సిడెంట్ సో అది ఏ కాంబినేషన్ వల్ల ఆయనకు అలా జరిగిందంటారు ఆ సిచ్యువేషన్లో అది మనకి సాయిధరం తేజ్ గారి మన జాతకం చెప్పాలంటే ముందు లగ్నం తెలియదు మనకి ఎన్ని గంటలకు పుట్టారో ఎవరిదైనా లగ్నం తెలియదు కానీ లగ్నం తెలియకపోయినా భృగునాడిలో మనం చెప్పొచ్చు ఆయన జాతకం ప్రకారం నేను ఎట్లా శోధించిన దీని ప్రకారం ఏంటంటే నాకు తెలిసి ఆయన పదిహేను అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో పుట్టారండి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో పదిహేను అక్టోబర్లో పుట్టారు ఎట్లో సమాచారం ఇది మనకు తెలుసు దాని ప్రకారం చూస్తే ఆయనది నేను అనుకోవడం పూర్వబాద్ర నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం కావడానికి అవకాశం ఉంది లేదా నైట్ పుట్టింటే మారత్సమం కానీ ఇక్కడ ఏమవుతుంది ఆయనకి జాతక ప్రకారము గురువు కుంభరాశిలో ఉన్నారు పైగా ఆయన జాతకంలో ఉన్న గ్రహాల స్థితిలో ఏంటంటే రాహుకేతువుల మధ్యలోనే గ్రహాలన్నీ ఉన్నాయండి ఓకే ఎందుకంటే కంటిన్యూగా ఉన్నాయి కేతువు దగ్గర నుంచి రాహు వరకు ఏర్ గడి ఖాళీ లేదు అన్ని రాసులోనూ వరుసపెట్టి గ్రహాలు ఉన్నాయి కంటిన్యూగా ఉన్నాయి లగ్నం మాకు తెలియదు పూర్వపద నక్షత్రం వచ్చింది మనకు మూడో పదం ఆయనకి ఏలినార్చి అని కూడా నడుస్తుంది చెప్పాలంటే కుంభరాశి అయితే ఏలినాడిచి నడుస్తుంది మనం పన్నెండు గంటల టైం పెట్టాము ఇది మన టైం తెలియదు కాబట్టి ఏం పెట్టినా టైంతో మనకు నిమిత్తం లేదు అక్కడ గోచారంలో గ్రహాలు ఏం నడుస్తున్నాయి ఆయన జరిగినప్పుడు అనేది వినాయక చవితి రోజుని పదో తారీఖు సెప్టెంబర్ పదో తారీఖు వినాయక చవితి రోజుని ఆయనకి ప్రమాదం జరిగింది నేను జనరల్గా ఏం చేస్తానంటే ఎట్లాంటి ఏది జరిగిన ఇన్సిడెంట్ జరిగిన చార్ట్ చూస్తా నా ఫోన్లో మొబైల్లో వేసుకున్నాను నేను మొబైల్లో వేసుకున్నప్పుడు గురువు కుంభరాశిలో ఉన్నారు కదా మరి యాక్సిడెంట్ జరగకూడదు కదా అనుకున్నాను అంటే సెవెంటీ పర్సెంటే ఉంటే కనెక్షన్ ఉంటుంది అంత లేదు కదా మరి ఎట్లా జరిగింది అనుకున్నాను దీంట్లో మొబైల్లో ఈ గురువు వక్రించిన గ్రహాలు మొబైల్ కనిపించవు వక్రించిన గ్రహం అయితే నేను ఉక్రీస్తే మొబైల్ కనిపించదు మన చార్ట్లో అయితే పక్కాగా కనిపిస్తుంది మళ్ళీ నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత మళ్ళీ చార్ట్ వేశాను వేసి చూస్తే గురువు జాతకంలో ఆయనకు వక్రించి ఉన్నాడు వక్రించి ఉన్న గ్రహాన్ని ఎప్పుడు మనం వెనక రాశిలో కూడా వేసుకోవాలి వెనక రాశి మీద ప్రభావం ఉంటుంది అంటే మకర రాశిలోకి గురువు వచ్చినట్టుగా మనం భావించుకోవాలి అక్కడ మకర రాశిలో ఇప్పుడు ఏమి గ్రే గ్రహం ఉంది మకర రాశిలో ఉన్న గ్రహానికి వృషభంలో రాహు ఉన్నాడు అంటే మకరంలోకి గురువుని వేసుకుంటే వృషభంలో ఉన్న రాహుతో కనెక్షన్ వచ్చింది అక్కడ అంటే గురువుకి త్రెట్ ఉంది కదా అది అనమాట అంటే ఆ కాంబినేషన్ కంపల్సరీగా కనపడింది అక్కడ ఓకే పైగా అక్కడ మార్స్ కుజుడు వచ్చేసి ఆ కుజుడు కనెక్షన్ కూడా వీటి మీద కనెక్ట్ అయ్యి ఉంది ఈ కాంబినేషన్స్ అన్నీ కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి ఆయనకి ఆయన అంత తీవ్రంగా లేదు కాబట్టి ఆయన చాలా క్షేమంగా బయటపడ్డారు అదే గురువు అప్పుడు ఆయన క్షేమంగా బయటపడటానికి కారణం ఏంటంటే జాతకంలో ఆ యోగాలు ఇంకోటి ఏంటంటే ఆయన జాతకంలో ప్రత్యేకత ఏంటంటే మృత సంజీవిని అంటారు శుక్రుడిని శుక్రాచార్యుడు శుక్రుడు అంటే శుక్రాచార్యుడు మృత సంజీవిని అంటారు గురువుకి శుక్రుడితో కనెక్షన్ ఎవరికైనా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు పెద్దగా వాళ్ళు ఇదే ఈజీగా బయటపెడతారు అది చెప్పాలంటే ఈయన జాతకంలో అది ఉంది ఎందుకంటే శుక్రుడు ఉన్న రాశి ఆయనది సొంత ఇంట్లో తులారాశిలో శుక్రుడు ఉన్నాడు అక్కడ ఉన్న శుక్రుడికి కుంభంలో ఉన్న గురువుతో కనెక్షన్ వచ్చి ఉంది కాబట్టి కొంత సేఫ్ అవ్వటానికి కారణం ఆ శుక్రుడు కూడా కారణం అయ్యాడని నేను చెప్పగలను ఇలా ఈయన చాటులో వేసుకోవచ్చు మనం అట్లా ఇట్లా మనం ఏ జాతకాన్ని వేసుకున్నా కానీ ఆ గోచారంలో గ్రహాల చార్ట్ని ఇప్పుడు రెండు చార్ట్లు మనం పక్కన పెట్టుకోవాలి ఈయన చార్ట్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు సాయిధర దేవిజ్ గారి చార్ట్ పక్కన పెట్టుకుని అలాగే ఈ గోచారంలో చార్ట్ని ఇలా పక్కన పెట్టుకున్నప్పుడు మీకు గురువు ఒక్కరించి గోచారంలో శని మీదకి రావటం ఆ శని అక్కడ ఉన్న రాహుతో కనెక్షన్ రావటం ఇవన్నీ కూడా ఆయన ప్రమాదానికి కారణమైనాయి దీని మీద మీడియాలో రకరకాల వార్తలు వచ్చినాయి ఎవరో రకరకాలు చెప్పారు ముందే చెప్పారు అని అంటారు సాధారణంగా చార్ట్ చూసినప్పుడు మనకి ఎప్పుడైనా యాక్సిడెంటే కాదండి ఇప్పుడు మనం అనుకుంటాం ఇంట్లో కూర్చున్నా కూడా మీరు మంచం మీద కింద పడిపోవచ్చు అవును అర్థమైందా ఆయన బైక్ వేసుకెళ్ళాడు కాబట్టి వెళ్లకుండా ఉంటే ఇది అది కూడా జరగదు ఇంట్లో కూర్చుని మనం మంచం చేసి పాము కళ్ళు కళ్ళకి పాము వచ్చి మంచం కింద పడిపోయి దెబ్బలు తగిలి కూడా అయిపోవచ్చు ఆ పక్కనే మనకి ఛార్జర్ పెట్టుకుని ఆ ఛార్జర్ గుచ్చుకుని దెబ్బ తగిలి అక్కడ టనిపోవచ్చు అవును అవునండి లేదా హాస్పిటల్ అవ్వచ్చు కొమ్మలోకి వెళ్ళిపోవచ్చు అదే ఇక్కడ చెప్పాలి ఎందుకంటే మనం ఇప్పుడు మనకి సర్పయాగము తక్షకుడిది మన ఏడు ఏడు అంతస్తు పాము వల్ల తక్షకుడు వల్ల ప్రమాదం ఉందో తెలిసి అతను ఏడు అంతస్తులో ఉంటే ఒక ఫ్రూట్లో వచ్చి కాటేస్తుంది అది అట్లా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఈయన జాతకం మంచి జాతకం కాదు కాలసర్ప దోషం ఉంది ఆ కాలసర్ప దోషానికి వాళ్ళు సంబంధించిన పరిహారాలు చేసుకుంటారు ఇట్లా పరిహారాలు చేసుకున్నందువల్ల కూడా కొంత ఉంటుందండి ఇప్పుడు వర్షం వస్తుంది మనం వేసుకున్నట్టుగా పరిహారాలు చేసుకుంటూ ఉండాల్సిందే అది అందరూ ఎవరు అతిథులు కాదు అందరూ నమ్ముతారు అందరూ చేస్తారండి మన ముందు మేము నమ్మము అనుకున్న వాళ్ళు కూడా సీక్రెట్గా చేసుకునే వాళ్ళు కూడా అట్లా జరుగుతుంది ఈ ప్రమాదాలకి ఈ విషయంలో చాలామంది జాతకాలు చూసుకోవటం అలాంటి ప్రమాదాలు ఉన్నప్పుడు దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవటం ఇప్పుడు మీరు అడిగారు అందాక ఇలాంటివి ఉన్నప్పుడు ఎలాంటి పరిహారాలు చేయాలని మనం చెప్పాం ఇలాంటి ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ ఏమవుతాయి రాహువు వల్ల జరుగుతాయని రాహు అంటే మాయ రాహుకి అధిపతి ఇక్కడ అమ్మవారు అప్పుడు రాహుకి చేయడానికి కానీ లేదా అమ్మవారిని చేసుకోవడానికి కానీ మనం పరిహారం చేసుకోవచ్చు అమ్మవారికి అర్చన చేయించుకోవటం లేదా రాహుకు సంబంధించినవి రాహు కొన్ని జంతువుల్లో రాహు ఉంటాడు కుక్కలో రాహు ఉంటాడు కుక్కకి బిస్కెట్లు పెట్టడం కుక్కకి ఆహారం పెట్టడం ముఖ్యంగా నల్ల కుక్కకి పెట్టితే మంచిది రాహు శాంతిస్తాడు అలాంటి ప్రమాదం వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు రాహు ఒక రాశిలో ఆ గురువు మీదగా ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు అది అప్పటికప్పుడు వచ్చేది కాదు ఆ ప్రయాణం పెట్టాలంటే మూను కనెక్షన్ రావాలి మూను కనెక్షన్తో పాటు శత్రుగ్రహం ఏదైనా కనెక్ట్ అయిపోయి దాన్ని చెడగొట్టాలి ఇవన్నీ ఉంటాయి లేదా నవగ్రహ శాంతులు చేయించుకోవటం ఇలాంటివి చేసుకున్నప్పుడు మనకు గొడ్డుతో పోయేదానికి గొడ్డల దాకా వెళ్లాల్సిన అవసరం ఉండదు అక్కడ పరిహారాలు అనేవి చాలా ఉపయోగపడతాయి మనకి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి